ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ జోష్నా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? హోప్ యుర్ ఆల్ డూయింగ్ గుడ్. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే, ఐ మీన్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది, అది మీరు క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీరు మిస్ చేయకుండా నా వీడియోస్ని చూసేయచ్చు అనమాట. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో బేబీ వెయిట్ గెయిన్ గురించి కొద్దిగా నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో దాంట్లో ఒకరు కామెంట్ చేశారు, లైక్ వెయిట్ గెయిన్ అవ్వడానికి, బేబీస్ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏదైనా కొన్ని ఫుడ్ రెసిపీస్ చూపించండి. అండ్ అలాగే సాక్షి రోజు ఏం తింటుంది, లైక్ తన లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్ ఇలాంటివన్నీ ఏం తింటుంది అనేది మాతో షేర్ చేయండి అని అడిగారు. సో డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. అండ్ మంచి మంచి రెసిపీస్ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే ఈరోజు వీడియో చూసేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సరే హాయ్ చెప్పు, అక్కడ అందరికి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఎవ్రీవన్ చెప్పు. చెప్పుమా, అక్కడ చూడు, అక్కడ చూడు, చూడు అక్కడ, అక్కడ చెప్పు. హాయ్ ఎవ్రీవన్ చెప్పు. చెప్పువా, చైన్ వేసుకుందావా? హలో చెప్పు, పోను చెప్పువా. ఎక్కడ పోతానమ్మా మనం ఇప్పుడు? నానమ్మ ఇంటికి పోతానమ్మా. బాయ్ పోదామా నానమ్మ ఇంటికి, బాయ్ పోదాం. సో ఫ్రెండ్స్, మేమైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట ఈరోజు. అండ్ 1 వీక్ అక్కడే ఇంకా, సో అక్కడే మీకు ఈ బ్లాగ్స్ అనేది వస్తుంది 1 వీక్ వరకు. అండ్ ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయేసి ఈవినింగ్ అలా స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఏం సర్దుకోలేదు అండ్ రెడీ కూడా అవ్వలేదు. సో సర్దుకొని రెడీ అయ్యి ఈవినింగ్ అలా స్టార్ట్ అవుతాం అన్నమాట. అండ్ అమ్మ వాళ్ళు అయితే రాజమండ్రి వెళ్తున్నారు. సో మీకు ఇప్పటికే వీడియో వచ్చిండొచ్చు. సో ఈ వీడియో నేను ఎప్పుడు పెడతానో నాకు తెలియదు కాబట్టి చెప్తున్నాను అనమాట డౌట్గా. సో అమ్మ వాళ్ళు రాజమండ్రి వెళ్తున్నారు కాబట్టి మేమైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట, ఒక చిన్న ట్రిప్ లాగా. సో 1 వీక్ ఇంకా అక్కడే మీకు వ్లాగ్స్ చేసి చూపిస్తాను. అండ్ సాక్షి అయితే బయట వెళ్తే ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది, మీకు అందరికీ తెలిసిందే కదా. అండ్ అక్కడ ట్రైపాడ్ పెట్టాను కదా, నేను ఇప్పుడు ట్రైపాడ్ పెట్టి వీడియో చేస్తున్నాను కదా, సో ఆ ట్రైపాడే కావాలని అల్లరి చేస్తుంది అనమాట. అండ్ మీ ముందుకి ఇలా వచ్చి మాట్లాడడం ఎందుకు కుదరదు అంటే, ట్రైపాడ్ పెట్టి మాట్లాడాలి అంటే అస్సలు సాక్షి, ఓకే ఓకే, చూడు చూడు ఇక్కడ చూడాలి, చై వేసుకున్నావు, అస్సలు సహకరించదు సాక్షి. అయితే అల్లరి అల్లరి చేస్తుంది, గోల చేస్తుంది ట్రైపాడ్ కావాలి అని. అందుకే అనమాట నేను నార్మల్గా నేను కనిపించకుండా వీడియోస్ తీస్తూ ఉంటాను నేను చేతిలో మొబైల్ పెట్టుకొని. సో ఇలా ట్రైపాడ్ పెట్టుకొని మీ ముందుకు వచ్చి మాట్లాడాలి అంటే అస్సలు సపోర్ట్ చేయదు సాక్షి. అండ్ ఇప్పుడైతే మేము ఇంకా సర్దుకొనేసి బయలుదేరాలి ఈవినింగ్ అలా. అండ్ ఆ బ్లాగ్ కూడా మీతో షేర్ చేశాను డెఫినెట్గా. సో చూసారు కదా ఇంత అల్లరి చేస్తుంది అనమాట, అస్సలు ఉండదు, ఒక్కచోట ఉండదు. అండ్ అది ఫ్రెండ్స్ విషయం. సో ఇక్కడైతే సాక్షిని కాసేపు బయట తీసుకొచ్చాను అలా ఆడించడానికి. అండ్ చూసారు కదా అలా నేను క్లిప్ పెట్టేస్తాను అనమాట, లేదంటే తను గేట్ ఓపెన్ చేసేస్తుంది. గేట్ ఓపెన్ చేయడం బాగా నేర్చేసుకుంది, సో అందుకే అలా ఓపెన్ చేసేస్తుంది అని బట్టల క్లిప్ ఒకటి అలా పెట్టి ఉంటాను ఎప్పుడు. లైక్ అది వేసేస్తే తనకు తీయడం రాదు, అందుకే సో అలా పెట్టి పెడతాను అనమాట ఎప్పుడు తనని బయట తీసుకొచ్చినా. ఫస్ట్ నాకు తెలియనప్పుడు అలానే వదిలేసిన్నాను ఒకసారి, సడన్గా ఓపెన్ చేసేసింది. సో అందుకే ఇంకా నేర్చేసుకుంది అని అలా పెట్టి మేనేజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇలా కారిడార్లో తిరుగుతూ ఉంటుంది అనమాట కాసేపు, ఏదైనా షూ కానీ స్లిప్పర్స్ కానీ వేసి వదిలేస్తే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా బయట వెళ్ళని రోజులు ఇలా కారిడార్లోనే కాసేపు ఆడిస్తూ ఉంటాను అనమాట. వచ్చిపోయే వెహికల్స్ అన్నీ చూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అండ్ కొద్దిగా ఆకులన్నీ పడి ఉంటాయి అక్కడ, సో ఆకులన్నీ తీసి ఆడుకుంటూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను అనమాట. సో సాక్షికైతే అసలు ఎన్ని ప్యాక్ చేయాలో, నా థింగ్స్ కంటే కూడా సాక్షి థింగ్సే చాలా ఉంటాయి ప్యాక్ చేసుకోవడానికి. అందుకే ఫస్ట్ నేను సాక్షివే అన్నీ ప్యాక్ చేసేస్తానమాట, లైక్ ఏదైనా మర్చిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని. బికాజ్ నేను ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోగలుగుతాను, సాక్షి అలా కాదు కదా. సో చిన్నపిల్ల కాబట్టి తనదే ఫస్ట్ మెయిన్ థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకునేస్తానమాట, లైక్ తనకి ఏమేమి కావాలో అవన్నీ కరెక్ట్గా ప్యాక్ చేసి పెట్టుకొని ఒక చోట సర్ది పెట్టుకునేస్తాను. మళ్ళీ మిస్ చేసేస్తానేమో అని, బికాజ్ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కూడా నేను ఒక బ్యాగ్ మిస్ చేసేసాను తనది. అందుకే కొద్దిగా జాగ్రత్తగా అన్నీ పెట్టి పెట్టుకుంటాను ముందుగానే చూసుకుని.
ప్యాకింగ్ చేసుకునేటప్పుడు ఇలా అన్ని ప్యాక్ చేసుకొని అన్ని థింగ్స్ ఒక చోట పెట్టేసుకోవడం మంచిది ఫ్రెండ్స్. లైక్ ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పెట్టుకునే బదులు అన్ని థింగ్స్ ఒక చోట పెట్టామంటే మనం తీసుకెళ్లాల్సినవన్నీ అన్నీ ఒకేసారి కరెక్ట్గా తీసుకెళ్ళగలుగుతాం అన్నమాట. ఇక్కడ అక్కడ పెట్టేసామంటే ఒక బ్యాగ్ తీసుకెళ్తాం, ఒక బ్యాగ్ మర్చిపోతాం, అలా జరుగుతూ ఉంటుంది. సో నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానమాట, అందుకే ఇలా అన్నీ ఒక చోట పెట్టేసుకోవాలి. అండ్ ఫైనల్గా మేమైతే ఊరికి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మేము కొద్దిగా వెళ్తున్నప్పుడే స్టార్ట్ అవ్వాలి అనుకున్నాము, లాస్ట్కి చీకటి అయిపోయిందనమాట. ఎప్పుడు అంతే, మేము వెళ్తున్నప్పుడే స్టార్ట్ అవ్వాలి అనుకుంటాం, అది అలా 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 చీకటి అయిపోతుంది అనమాట. అలానే ఎప్పుడు ఒక టైం అనేది అనుకుంటాం, బట్ పోస్ట్పోన్ అయిపోతూ ఉంటుంది, కొద్దిగా లేట్ అయిపోతూ ఉంటుంది. సో మీకు ఇలానే జరుగుతుందా లేదా అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లైక్ మనం ఒక టైం అనుకుంటామా, మళ్ళీ అది కాస్త 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 లేట్ అయిపోయేసి ఒక టైం అనుకుంటే ఇంకొక టైం స్టార్ట్ అవుతాం అనమాట. ఏదో ఒక పని పడుతూ ఉంటుంది, అలా 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 లేట్ అయిపోతూ ఉంటుంది. సో మీకు ఇలానే జరుగుతుందా అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇది అయితే నెక్స్ట్ డే తీసిన వ్లాగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను. యాక్చువల్లీ ఆ టైంకి ఇంట్లో ఎవరూ లేరు, నేను సాక్షి మాత్రమే ఉన్నామన్నమాట. ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు, అందరూ బిజీగా వెళ్ళిపోయారు. సో మేమిద్దరూ ఇంట్లో ఉన్నాం. అండ్ సాక్షి ఏమో ఇలా టెడ్డీతో ఆడుతూ ఉంది. అండ్ ఇక్కడ టాయ్స్ కూడా ఇప్పుడు ఎక్కువ లేవన్నమాట. ఇంతకుముందు అయితే వివిన్ ఉన్నాడు కాబట్టి వివిన్ టాయ్స్ ఉండేవి, తను ఆడుకునేది. ఇప్పుడైతే ఎక్కువ లేవు టాయ్స్, ఉన్న వాటిల్లోనే ఆడుతుందన్నమాట. ఇంకా సాక్షి గురించి తెలిసిందే కదా, తనకి టాయ్స్ లేకపోయినా పర్వాలేదన్నమాట. ఇలా కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటే చాలు, వాటితోనే ఆడుతూ ఉంటుంది. కొత్తగా ఏదైనా ఇస్తే చాలన్నమాట తనకంతే. సో ఇక్కడ ఏవేవి కొత్త ఉన్నాయో అవన్నీ వెతికిస్తున్నాను ప్రస్తుతానికైతే. టెడ్డీ కావాలా నీకు? టెడ్డీ సాక్షి, టెడ్డీ కావాలా? చిక్కు 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 టెడ్డీ, బిగ్ టెడ్డీ కావాలా నీకు? దొంగ ఎవరి మా టెడ్డీ ఇది సాక్షి? అయ్యో టెడ్డీని కొట్టచ్చా అట్లా? హలో టెడ్డీ, హాయ్ చెప్పు టెడ్డీకి. హాయ్ టెడ్డీ చెప్పు. హాయ్ సాక్షి, టెడ్డీకి హాయ్ చెప్పు. చూసారు కదండి, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అనమాట. మీకు కనుక నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే, లవ్ యూ ఆల్.